ముందుగా సుధాకర్ రెడ్డి గారు సార్ నమస్తే. అసలు పోరాటం రేపు ఉంది ఇక మార్చి 10న మున్సిపల్ ఉంటది ఆ తర్వాత జరుగుతది. బట్ పంచాయతీ ఎన్నికల్లో సరే పార్టీలు ఏ పార్టీలు ఎన్ని గెలిచారు అనేది సరే అనౌన్స్మెంట్ చేసుకున్నా కూడా పరిస్థితి తెలుసు. ఓవరాల్ గా ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఆ పరిస్థితుల్లో ఈ విజయాల మీద మాట్లాడుకుంటూనే ఉన్నాం. బట్ అసలు పోరు ముందుంది. బట్ ఏ స్థాయిలో ఉంటుంది అనుకున్నారు? ఎందుకంటే అనేక అంశాలు ఉన్నాయి పరిగణలోకి. 21 నెలల్లో ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత నిర్ణయాలు కూడా అసంబంధ అసంబంధ నిర్ణయాలు కానీ అవినీతి అంశాలు కానీ అరాచకాలని చాలా చెప్తా వచ్చాం. ఈ నేపథ్యంలో ప్రజలకు ఒక అవకాశం రాబోతా ఉంది. సార్ ఇప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికలు దాదాపుగా లోపభూయిష్టం అండి. ఏదో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో బలం ఉండి కొంత సత్తా ఉండి కార్యకర్తలు ఉండడం వల్ల లేదా నాయకత్వ పటిష్టత వల్ల కనీసం 42% పంచాయతీలు సాధించగలిగాం. మామూలు స్వేచ్ఛాయుతంగా జరుపుకుంటే 60 నుంచి 70% సీట్లు ప్రతిపక్షాలకు వస్తాయండి. అంటే తెలుగుదేశంకి ఎక్కువ మెజారిటీ వచ్చినా మిగతా వాటికి కూడా. అయితే ఎక్కడ కూడా ఎస్సిసి గారు చెప్పినంత పకడ్బందీగా జరగలేదు. ఎక్కడ అన్యాయం జరిగినా మాకు చెప్పండి అన్నారు, ఎక్కడ జరగడం లేదు. సాయంత్రం 6-7 వరకు తెలుగుదేశం గెలుస్తున్నట్టు వార్తలు వస్తాయి. ఆ తర్వాత అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తాయి. రాత్రుల్లో చీకట్లో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందండి. మాకు పాకాళ్ళు అయితే ఒక ఓటు వస్తే అందరూ కలిపి కుట్ర చేసి మా అభ్యర్థుల్ని బయటికి నెట్టేసి ఆ తర్వాత డిస్చార్జ్ చేసుకున్నారండి. ఇంత ఘోరాలు జరిగాయి. అయితే ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత ఉందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసండి, తొలి నుంచి తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, పార్టీలో కూడా ఉన్న కార్యకర్తలు అందరూ చెప్పారు. కేవలం మీరేదో కొంత తాయిలాలు ఇచ్చుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతున్నారు, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. 2 ఏళ్ళైందండి, ఒక ఊర్లో చిన్న రోడ్డు లేదు, లేదా ఇంకొక భవనం లేదు, కొత్త ఇండస్ట్రీ లేదు, ఉద్యోగాలు లేదు, ఉపాధులు లేవు, ఏది కూడా అభివృద్ధికి దోహదపడే చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు బాగా వ్యతిరేకంగా ఉంటారు. అలాగే అండి, ప్రతి తొలి నుంచి చూస్తే 3 రాజధానుల విషయంలో అందరూ ఇదేదే తుగ్లక్ పరిపాలన అంటున్నారు. అలాగే బలహీన వర్గాల మీద దాడులు, అక్రమ కేసులు, ఆ తర్వాత అవినీతి అక్రమాలు, మాఫియాలండి, ఇసుక మాఫియా, ఎర్రచందనం మాఫియా, భూ కబ్జాల మాఫియా, దొంగసారా మాఫియా, అంటే ఇది దౌర్జన్యాల మాఫియాల రాజ్యంగా మారిపోయింది అన్నది ప్రతి చోట ఉంది. అయితే కొన్ని వర్గాలలో అంటే ఏదో మాకు డబ్బులు ఇస్తున్నారు, దేశం ఏదన్నా పోని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా అలా సంక్షేమ పథకాలు ఉపయోగించుకునే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి ఇతను అక్కడ దోచుకొని ఇక్కడ ఇస్తున్నాడు, ఈ దోపిడీ ప్రభుత్వం ముద్దనే అభిప్రాయం ప్రతి చోట ఉందండి. అందుకనే దౌర్జన్యాలు చేసి గెలవగలిగారు. అంతేకాదండి, తొలిసారిగా 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చిన సందర్భం కూడా ఉంది. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత దారుణంగా డబ్బులు పంచింది ఉండదండి. మా ఏరియాలో అయితే చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ 5,000 వరకు ఇచ్చారండి. అదే చంద్రబాబు నాయుడు గారి సొంత పంచాయతీలో ఎలాగైనా గెలవాలని కొండలడ్డులు వడలు డబ్బులు ఎన్ని ఇచ్చినా ఆ కందులవారిపల్లిలో తెలుగుదేశం అభ్యర్థే గెలిచింది ఆమె 565 ఓట్లు ఏదో. అంటే ఇన్ని దారుణాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్ని విశ్లేషిస్తే వైఎస్ఆర్ పార్టీ పరిపాలన పట్ల దాదాపుగా 70% ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నది అర్థమవుతుంది. ఎందుకంటే చూడండి, వాళ్ళకి ఎక్కువ స్థానాలు వచ్చాయండి పంచాయతీల్లో. ఎక్కువ స్థానాలు వాళ్ళకి వచ్చే వాళ్ళు 90% కావాలనుకుంటే అదన్ని తగ్గి 60% వరకు వచ్చి ఉండొచ్చు. మాకు ఒక 40 మిగతా పార్టీలు అవి. అయితే వాళ్ళల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే అన్ని శాతం వచ్చిన ఓట్లు చూడండి, ప్రతి చోట 5, 10, 1 ఇలా దాదాపుగా వాళ్ళు గెలిచినట్టు, అంటే గెలిచినట్టు ప్రకటించుకున్న స్థానాల్లో కూడా 10 ఓట్ల కంటే తక్కువ ఉన్నవి ఒక 10-20% ఉంటాయి. అంటే ఓవరాల్ గా చూస్తే వాళ్ళు ఎక్కువ సీట్లు గెలిచినప్పటికి కూడా ఓట్ల శాతం, అప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 86% సీట్లు వాళ్ళకి వచ్చాయి. ఇప్పుడు తగ్గిపోయాయి. ఆ లెక్కనైతే ఎన్ని రావాలి?
అప్పుడు ప్రతి నియోజకవర్గంలో 20,000 30,000 40 50,000 మెజారిటీ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా చోట్ల ఇప్పుడు ఆ 40,000 50,000 మెజారిటీ వచ్చిన నియోజకవర్గాల్లో పంచాయతీ ఓట్లన్నీ వాళ్ళకి వచ్చిన మెజారిటీ మాకు వచ్చిన చూస్తే 2,000 నుంచి 5,000 కుందండి అంటే 50,000 మెజారిటీ ఉన్న నియోజకవర్గంలో 5,000 మెజారిటీకి పడిపోయిందంటే మిగతా 45,000 ప్రతిపక్షాల వైపు వచ్చినట్లే కదా ఇలా ఏ విధంగా మనం విశ్లేషించిన ఆ వైఎస్ఆర్ పార్టీ పట్ల ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది ఇది దొంగల రాజ్యం దోపిడీదారులకు ఇదే భోజ్యం అన్న చందంగా ప్రజలు ఆలోచిస్తున్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత పరిషత్ ఎన్నికలు అంటే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో అసలు ఆ పార్టీ నామరూపాలు ఉండదండి స్వేచ్ఛగా జరిగితే ఇది మళ్ళీ అండర్లైన్ చేసుకోండి మళ్ళీ ఎవరు అడుగుతారు ఆ రోజు నామరూపాలు లేదన్నా మాకు మెజారిటీ వచ్చిందని స్వేచ్ఛగా ఎందుకంటే పోలీసులు వాళ్ళ వైపే పనిచేస్తున్నారు రిటర్నింగ్ ఆఫీసర్స్ అండి వాళ్ళే ఎండిఓలు తహసీల్దార్లు కలెక్టర్లు నిర్లక్ష్యంగా అండి నాకైతే ఎంత బాధ అనిపిస్తుందంటే మనం చిన్నప్పుడు అనుకుంటున్న వాళ్ళు ఐఏఎస్ చదవాలి ఐపీఎస్ చదవాలి దానికంటే గొప్ప చదువే లేదు అది మేధావులకు మాత్రమే దక్కుతుంది చాలా గొప్ప వాళ్ళు మాత్రమే ఐఏఎస్ ఐపీఎస్ కాగలరు మనలాంటి సగటు విద్యార్థి అంత దూరం ఆలోచించకూడదని ఉండేది మేము చదువుకునేటప్పుడు ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఎంత దిగజారిపోయారంటే ఒక అధికార పార్టీ చెప్తే చట్టం లేదు నీతి లేదు నియమం లేదు రాజ్యాంగం లేదు అన్నింటినీ తుంగలో తొక్కి అధికార పార్టీ ఏం చెప్తే అది చేసే చెంచాలాగా తయారయ్యారండి 13 జిల్లాల్లో ఉన్న 13 మంది కలెక్టర్లు లేదా 13 మంది ఎస్పీలు ఇంకా వందల సంఖ్యలో డిఎస్పీలు సిఐలు ఎండిఓలు అందరినీ చూడండి సుధాకర్ రెడ్డి గారు మీరు చెప్పేది జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా ప్రజలకు అవకాశం వచ్చినా కూడా ఈ అధికార యంత్రాంగం సరిగా చేయకపోతే పరిస్థితి ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కొన్ని లిస్టు రిలీజ్ చేశారు కొన్ని చోట్ల ఏంటంటే 4 సార్లు రీకౌంటింగ్ అంటే వైసీపీ గెలిచిందని ప్రకటించేదాకా రీకౌంటింగ్ అంటే జనరల్గా రీకౌంటింగ్ ఒకసారి జరుగుతుంది అబ్నార్మల్ సిచ్యువేషన్లో 2వసారి రీకౌంటింగ్కి వెళ్తారు అది కూడా స్వల్పంగా 4-5 ఓట్లు ఉంటాయి ఒకటి కంటే ఎక్కువ సార్లు రీకౌంటింగ్ ఒక అంటే 4 సార్లు రీకౌంటింగ్ చేసిన పంచాయతీలు ఉన్నాయి నిన్న అట్లానే 3 సార్లు చేసినవి ఉన్నాయి 2 సార్లు 100కి పైన మెజార్టీ వచ్చినా రీకౌంటింగ్లు చేసినవి ఉన్నాయి కరెంట్ మీరు అన్నట్టుగా వైసీపీకి తక్కువ వచ్చింది లేదా టీడీపీకి 100 లేకపోతే జనసేనకు ఎవరికో 10 ఓట్లు 20 ఓట్ల మెజార్టీతో ఉన్నారంటే కరెంటు పోవటం కరెంటు పోయిన తర్వాత రీకౌంటింగ్ చేస్తే వైసీపీకి వెళ్ళటం ఇలాంటి సంఘటనలు కొన్ని పెదనాగరాజుపాలెం ఆగలి కోడూరు ఇట్లా వచ్చినాయి ఇలా అనేక దృష్టాంతాలు కనపడతా ఉన్నాయి అవునండి సరే ఎందుకంటే మేము ప్రత్యక్షంగా ఫీల్డ్ లో ఉన్నవాళ్ళం అండి పల్లెల్లో వెళ్ళి తిరిగి ఆ గొడవలు చూసి ఎంత దారుణం అండి ఎస్ఐలు అండి ఒక మా వెదురుకుప్ప మండలంలో ఎస్ఐ వెళ్ళి రిగ్గింగ్ చేయించాడండి అంటే వీళ్ళందరినీ మొత్తం అన్ని వార్డులో ఉన్న 10 వార్డులో ఉన్న ఏజెంట్లు బయట తరిమేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చారు చెప్పుకుందామని అయితే మీరు అక్కడే ఉండండి వస్తానని చెప్పి 2 గంటల సేపు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఉంటే ఈ ఎస్ఐ ఆ బూతుల దగ్గర కాపలా కాసి రిగ్గింగ్ చేయించాడని ఇంత నిర్లజ్జగా చేసే ఎస్ఐలు వాళ్ళు ఏం చదువుకున్నారో నాకు అర్థం కావడం లేదు ఎందుకు ఆ ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఆయన రెడ్డి అనుకోండి అంత కొలపిచ్చేయండి రాజకీయాలలో లేదు ఉద్యోగంలోకి వచ్చినకి ఎవరికైనా కులాభిమానం ఉండకూడదని ఉండొచ్చు కానీ రాజ్యాంగాన్ని చట్టాలని ధర్మాలని న్యాయాలని అన్నింటినీ తొక్కేసి తన కులం కోసం ఇన్ని ఘోరాలు చేయడం అన్నది నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఎక్కడ ఓకే సుధాకర్ రెడ్డి గారు మీరు అంటే కులాభిమానం ఉండొచ్చు అని అన్నారు కానీ ఇక్కడ కాదు ఆ కులంలో ఉన్నటువంటి పేదల కోసం ఏదైనా సహాయపడితే ఆ కులాభిమానం అనేది డెఫినెట్ గా మనం వాంఛనీయం ప్రోత్సహించాలి కూడా అది ఎందుకంటే అనేక కులాలు అన్ని రకాల కులాల్లో కూడా ఈ అనాథలకి లేదంటే వసతి గృహాలు హాస్టల్స్ పెడతా ఉంటారు కదా ఆ విధంగా కానీ లేదంటే ఉపకార వేతనాలు కానీ అలాంటివి ఏదన్నా ఆ కులంలో చేయగలిగితే నిజంగా ఆ కులాభిమానాన్ని ప్రోత్సహించవచ్చు మంచిది కూడా అవుతుంది అది బట్ మీరు అంటే ఆ పరిస్థితి కాకుండా ఉన్న పరిస్థితి జనసేన అధికార ప్రతినిధి మోహన్ గాంధీ గారితో మాట్లాడు మోహన్ గాంధీ గారు జనసేన పర్ఫార్మెన్స్ పంచాయతీ ఎన్నికల మీద బాగా సంతృప్తిగా ఉన్నట్టుంది నాయకత్వం అంతా కూడా బట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ చేయాలని మీరు తాజాగా నిన్న ఒక కోర్టులో పిలివేసినట్టున్నారు ఎందుకు ఆ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నారు మీ యొక్క బలమో లేదంటే మీ శక్తి అనేది కొద్దిగా బయటకు వచ్చింది కాబట్టి ఫ్రెష్గా ఇప్పుడు జరిగితే బాగుంటుందని ఏమన్నా జనసేన అనుకుంటుందా